నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఘనంగా నిర్వహించిన జగనన్న విద్యా కానుక విజయోత్సవ ర్యాలీ, బైక్లపై వైసీపీ శ్రేణుల అవగాహన. జిల్లాలో నిలకడగా కరోనా వైరస్, తాజాగా 159 పాజిటివ్ కేసులు, 4 మృతి. అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపని డేలు, నిరాశ్రయుల డే సందర్భంగా ఏసీటీ ప్రత్యేక కథనం. ఏసీటీ కథనానికి స్పందన, సముద్ర తీరం కోత నివారణకై చెట్లు నాటేందుకు ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థ. బాలయ్య బాబు పిలుపుతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రక్తదాతలు, ముగిసిన 3 రోజుల మహా రక్తదాన శిబిరం. ఇక వార్తల వివరాలు చూద్దాం. జగనన్న విద్యా కానుక వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు లేకుండా పోతాయని, 100% ఫలితాలు వస్తాయని విశాఖ దక్షిణ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జగదాంబ జంక్షన్ నుండి దక్షిణ నియోజకవర్గ పరిధిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి కలను నెరవేర్చాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొని బైక్ ర్యాలీ విజయవంతం చేశారు. దక్షిణ నియోజకవర్గంలో ఈరోజు జగనన్న విద్యా కానుకని ఒక పండగ మాదిరిగా 3 రోజులు కూడా జరపడం జరిగింది. సుమారు 36 స్కూళ్ళు ఈ దక్షిణ నియోజకవర్గంలో 7900 విద్యార్థులేమో ఒక్కొక్కరు కూడా ఈ బుక్స్, టెక్స్టైల్ బుక్స్, నోట్బుక్స్, అలానే ఒక బ్యాగు, లెదర్ షూస్, సాక్స్ 2 జతలు, మాస్కులు, అదే మాదిరిగా టెక్స్టైల్ బుక్స్ కూడా ఏమో బైలాంగ్వేజ్, ఒకవైపు ఇంగ్లీషు ఒకవైపు తెలుగు. చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఈ రకమైన బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు కూడా చూడలే. ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు అయింది కానీ ఏ నాయకుడికి కూడా ఈ ఆలోచన రాలే. పేదవాడేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంటే అటు తెలుగుదేశం ఏమో రంకులు వేస్తూ ఉందన్నమాట. సిగ్గేసింది నాకు అందుకే ఆ పార్టీలో పనిచేయడానికి. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం నోచుకోకూడదా? ప్రతి ఒక్క పేజీ కూడా పిల్లడికి ఒక మలుపు తిరగాలి. వాళ్ళ ఐడియాస్ని ఎన్లార్జ్ చేయాలి, మంచి స్థానాల్ని వాళ్ళు అందుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి అందుకనే మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా దక్షిణ నియోజకవర్గం వచ్చారు. జిల్లాలో కరోనా జోరు తగ్గింది. కేసులు దగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరణాల నమోదులో మహమ్మారి వెనక్కి తగ్గకపోవడంతో ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. తాజాగా 159 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52549కి, మృతుల సంఖ్య 436కి చేరింది. జిల్లాలో కరోనా కొనసాగుతోంది. అయితే వైరస్ స్పీడ్ తగ్గడంతో కేసుల సంఖ్య తగ్గుతోంది. మరణాల నమోదులు మాత్రం అదే స్పీడ్ కొనసాగుతోంది. ఇలాంటప్పుడే అప్రమత్తంగా ఉంటే వైరస్ను మరింత నియంత్రించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. తాజాగా 159 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52549కి, మృతుల సంఖ్య 436కు చేరింది. కాగా ఇప్పటివరకు 49253 మంది కోలుకున్నారు. 2860 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 44, కోటవురట్లలో 6, నర్సీపట్నంలో 5, పాయకరావుపేటలో 4, కొయ్యూరులో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. వైరస్ నెమ్మదిస్తున్నప్పటికీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని సౌకర్యాలతో విలాసవంతమైన జీవితాన్ని ధనికులు సాగిస్తుంటే, జీవించేందుకు సౌకర్యాలు లేక నిరాశ్రయులు అల్లాడిపోతున్నారు. ఉపాధి లేక అర్ధాకలితో అలమటిస్తూ దుర్భర జీవితంలో మగ్గిపోతున్నారు.
మెట్రో నగరం విశాఖ గురించి తలచుకోగానే ప్రతి ఒక్కరి మధ్యలో లగ్జరీతో జీవించే ధనికులే గుర్తుకొస్తారు. కానీ మరోవైపు నిరాశ్రయులు కూడా మహావిశాఖ నగరంలో దుర్భర జీవితాన్ని నెట్టుకొస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. ఉక్కు నగరంలోనూ కూడు గూడు లేక రోడ్లపైనే జీవనం సాగిస్తున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. ఎలాంటి రక్షణ లేకుండానే రహదారిలోనే ఆవాసాలుగా చేసుకుని జీవిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య సుమారు 4,000కు పైగానే ఉంటుందని అంచనా. ఏయుటీడీ సంస్థ చేసిన సర్వేలో నిరాశ్రయుల్లో 20% ఒంటరి మహిళలు ఉండగా 10% మంది మానసిక సమస్యలతో బాధపడేవారు ఉన్నట్లు తేలింది. ఇలాంటి వారిని చేరదీసి షెల్టర్ హోమ్స్కు తరలించి వారికి సరైన కౌన్సిలింగ్ చేస్తే తిరిగి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది. అయితే విశాఖ లాంటి బిగ్ సిటీలో నివసిస్తున్న అభాగ్యులు చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక నివాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ క్రమంలో జీవీఎంసీతో కలిసి ఏయుటీడీ సంస్థ కొన్ని షెల్టర్ హోమ్స్ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం నగరంలో 8 నిరాశ్రయ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి 100,000 మందికి ఒక కేంద్రం ఉండాలి. దీని ప్రకారం ఒక్క విశాఖలోనే 17 కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లో కేవలం 400 మందికి మాత్రమే ఆశ్రయం కల్పిస్తున్నారు. పైగా మానసిక రోగులకు ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న నిరాశ్రయ కేంద్రాలకు సైతం అధికారులు సరైన రీతిలో సహకారం అందించటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్డౌన్ కాలంలో ఈ సంస్థలు ఎంతో మందికి ఆశ్రయం కల్పించి చేయూతను అందించాయి. ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు చెల్లింపులు జరగకపోవడంతో సిబ్బందికి కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విశాఖ నగరంలో రోజువారీ కూలీ నాలీ చేసుకునేందుకు వచ్చే ఎంతోమంది సైతం రాత్రివేళల్లో రహదారులపైనే నిద్రిస్తుంటారు. ఇలాంటి వారి కోసం తాత్కాలిక షెల్టర్ హోమ్స్ను ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. అందరికీ అన్ని చేస్తున్న ప్రభుత్వం నిరాశ్రయులకు నీడను కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సహకారాన్ని అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం 10 అక్టోబర్ మేము ఈ ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం అనేది నిర్వహిస్తూ ఉంటాము. దీనికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ రాష్ట్రంలో 100% నిరాశ్రయులకు వసతి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒక డిమాండ్స్ తోటి, ఒక సెట్ ఆఫ్ డిమాండ్స్ తోటి, ఒక కరపత్రం తోటి అటు ఇంటెలెక్చువల్స్ని, అలాగే మీడియాని, అలాగే హోమ్లెస్ వాళ్ళని, ఎన్జిఓలని అందరినీ కూడా సెన్సిటైజ్ చేయడం కోసం ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాము. ఈరోజు కూడా మేము వరల్డ్ హోమ్లెస్ డే సందర్భంగా అందరినీ కూడా కలవడం జరిగింది. రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళకి ఒక సంఘీభావం ప్రకటించడం చేశాము. అందులో భాగంగానే మాస్కులు ఇచ్చాము, వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ కూడా పంచాము. అయితే వాళ్ళ సమస్యలు కూడా ఈ సందర్భంగా తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఏంటంటే ప్రధానంగా చాలామంది కొత్త వాళ్ళు ఇవాళ రోడ్ల మీద వచ్చున్నారు. గతంలో ఒక సర్వే చేశాము, ఆ సర్వే అనేది పూర్తిగా చేయలేకపోయాము. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి సర్వే చేయాలి. సర్వే చేసి ఎంతమంది హోమ్లెస్ ఉన్నారనేది పూర్తి గణాంకాలని ఇవాళ జీవీఎంసీ పొందుపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ మధ్యనే ఈ గవర్నమెంట్ స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసింది. అక్టోబర్ 2019 స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసింది, కానీ ఇప్పటికీ కూడా ఒక్క మీటింగ్ కూడా కాల్ ఫర్ చేయలేదు. అయితే స్పెషల్ కమిటీ అనేది ఒక మీటింగ్ కాల్ ఫర్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఏమేమి చేయాలో అవన్నీ కూడా ప్రభుత్వం రివ్యూ చేసి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ వరల్డ్ హోమ్లెస్ డే సందర్భంగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. విశాఖ సాగర్ తీరంలో మొక్కల పెంపకంలో అధికారుల తీరుపై ఏసీటీ కథనానికి స్పందన వచ్చింది. బీచ్ కోతకు గురై సహజసిద్దమైన సౌందర్యాన్ని కోల్పోతున్న సమయంలో బీచ్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు.
అయితే అవి నిరాధరణకు గురి కావడంతో వ్యర్థాలు పేరుకుపోయి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీనిపై ఏసీటీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన అధికారులు వ్యర్థాలను తొలగించి మొక్కల పరిరక్షణపై దృష్టి సారిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్లో అలల తాకిడికి భూమి కోతకు గురవకుండా ఉండేందుకు జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సన్రే రిసార్ట్స్తో కలిసి స్కేవోలాట కాడ మొక్కలు నాటే ప్రక్రియను ప్రారంభించింది జిల్లా అధికార యంత్రాంగం. అయితే వాటిని సక్రమంగా పర్యవేక్షించాల్సిన అధికారులు అలసత్వం వహించడంతో మొక్కలు వాటి స్వరూపాన్ని కోల్పోయి నాశనమవుతున్నాయి. నౌపాక మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వాటిని బీచ్ పరిసర ప్రాంతాల్లో నాటితే బీచ్ కోతకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావించి వాటిని బీచ్ పరిసర ప్రాంతాల్లో నాటారు. అయితే ప్రస్తుతం వాటి సంరక్షణ చూసే నాథుడు లేకపోవడంతో వాటి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వ్యర్థాలు పేరుకుపోయి అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. బీచ్ కోత మాట అటుంచితే వ్యర్థాలు పేరుకుపోవడంతో సుందరమైన బీచ్ పరిసర ప్రాంతాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. దీనిపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడంతో అధికారులు వెంటనే స్పందించారు. వైజాగ్ అంటే పర్యాటకులకు స్వర్గధామం. విశాఖ సాగర తీరంలో వ్యర్థాలు పేరుకుపోవడంతో పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. బీచ్ సహజ సిద్ధమైన అందాలు అంతరించిపోకుండా ఉండేందుకు మొక్కలను నాటి పరిసరాలను పచ్చదనంతో నింపడంతో పాటుగా కోతను సమర్థవంతంగా ఎదుర్కొనేలా నాటిన మొక్కలను పరిరక్షణలో సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపు మేరకు మహావిశాఖ టీడీపీ శ్రేణులు అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన మహారక్తదాన శిబిరం ముగిసింది. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు నందమూరి అభిమానుల నుంచి రక్తం సేకరించారు. విశాఖ సిటీ వైడ్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరం ముగింపు కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కారణంగా రక్త నిల్వలు నిండుకున్నందున అత్యవసర పరిస్థితుల్లో రోగులు అవస్థలు పడుతున్నారన్నారు. బాలకృష్ణ పిలుపు మేరకు ఈ మహత్కార్యంలో పాల్గొన్న రక్తదాతలను అభినందించారు. నందమూరి బాలకృష్ణ గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 8, 9, 10 అంటే గురువారం, శుక్రవారం, శనివారం వరుసగా 3 రోజులు మహారక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మహారక్తదాన శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కరోనా సమయంలో విశాఖ నగరంలో బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రావడం జరిగింది. అందువలన ఈ సమయంలో వెంటనే మా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి ఈ రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జీవీఎంసీ పరిధి 98వ వార్డు వైసీపీ నాయకుడు, సింహాచలం వర్తక సంఘం అధ్యక్షుడు కర్రీ సత్యబాబు పుట్టినరోజు వేడుకలు స్థానిక కళ్యాణ మండపంలో జరిగాయి. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి సత్యబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింహాద్రపన్న ఆశీస్సులతో నిండు 100 ఏళ్లు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెహరా భాస్కర్రావు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా పుట్టినరోజుకి వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, మా గురువైర్యులు పవన్ శ్రీనివాసరావు గారికి, వేరా భాస్కర్ గారికి, మా వార్డు అధ్యక్షులు, మా వార్డు నాయకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదో పుట్టినరోజు అంటే చిన్ననాటి నుంచి కూడా నాకు ఇది ఒక రకమైన సరదా. నాకు ఏదైనా పండుగ రోజు అనుకుంటే నా పుట్టినరోజే, అది భగవంతుడు ఎన్నాళ్ళు అవకాశిస్తే అన్నాళ్ళు జరుపుకోవాలన్నది ఆశ. ఇంత
కొంతమంది వచ్చి ఆశీర్వదించినందుకు అందరికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్న విద్యా కానుక విజయోత్సవాలను దక్షిణ నియోజకవర్గంలో ప్రజలకు వివరించేలా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గణేష్ కుమార్ పిలుపు మేరకు సంఘీభావంగా 27 వార్డు అధ్యక్షుడు కార్పొరేటర్ అభ్యర్థి నీలాపు సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వార్డు పరిధిలోని దొండపర్తి జంక్షన్ నుండి భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక పథకం దేశంలోనే అద్భుతమైన పథకమని కొనియాడారు. వైఎస్ఆర్ విద్యా కానుక పండుగ మహోత్సవ వారోత్సవ సంబంధించి మేము ఈరోజు భారీగా ర్యాలీ కార్యక్రమం ఇక్కడి నుంచి మేము 27 వార్డు దొండపర్తి గ్రామం నుంచి మేము జగదాంబ దగ్గరికి మేము ప్రయాణం అయ్యామండి. అక్కడ మాకు ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం అన్ని వాడల అన్ని వీధులు అన్ని ఏరియాలు కూడా మేము ఈ యొక్క సంబరాన్ని పండుగ వాతావరణాన్ని మేము చూపించడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించామండి. ఈ యొక్క కార్యక్రమానికి బయలుదేరుతున్నాం. మా వార్డు నుంచి భారీ జనంతో కార్యకర్తలతో హోలాహలంగా బయలుదేరి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నామండి. జగనన్న విద్యా కానుక పేద విద్యార్థులకు వరమని వైసీపీ యూత్ నగర మాజీ అధ్యక్షుడు విల్లూరి భాస్కర్ రావు అన్నారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపు మేరకు 35 వార్డు పరిధిలోని చిన్న దుర్గాలమ్మ గుడి వద్ద నుండి సంఘీభావంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జగనన్న విద్యా కానుక విజయోత్సవాలను ప్రజలకు వివరించేలా నియోజకవర్గ నలువీధుల బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, మహేష్ బుజ్జి, రూప, నిమ్మశ్రీను తదితరులు పాల్గొన్నారు. సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు, ఎందుకంటే మనం పూర్వం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రగల్భాలే పలికారు. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలల భవిష్యత్తే రేపు మన బంగారు భవిష్యత్తు అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన ప్రజాప్రతినిధులే తప్ప ఏ రోజు కూడా ఏ బాలల మీద కూడా ఏ పౌరుల మీద కూడా ఏ స్టూడెంట్స్ మీద కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఏ ఒక్క పాలకుడు కూడా దృష్టి సారించలేదు. ఈరోజు మన జగనన్న విద్యా కానుక అని చెప్పి స్కూల్ పిల్లలు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి కూడా 3 జతల యూనిఫామ్స్, అలాగే స్కూల్ షూస్, అలాగే సాక్స్, బ్యాగు, అలాగే పిల్లలకి బుక్స్, ప్రతి ఒక్కటి కూడా గొప్ప పథకం ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినందుకు మేము ప్రతి ఒక్క వాడలో కూడా మురికి వాడలో ఉన్న ప్రతి స్లమ్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలిపేందుకు ఈ యొక్క మెగా బైక్ ర్యాలీ పెట్టి ఆయన. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ వర్ధంతిని బీఎస్పీ నాయకులు పెందుర్తిలో నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి, కాన్షీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో బహుజనుల రాజ్యాధికారం కోసం అవిశ్రాంతంగా పోరాడిన మహనీయుడు కాన్షీరామని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు జి ముత్యాలు కొనియాడారు. బహుజనుల హక్కులు, అభ్యున్నతికి జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత నేత అని పేర్కొన్నారు. కాన్షీరామ్ స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రేమ్ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్నాం. మరి పరమ పూజ్యులు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఆశయాలను, కలలను మరి ఆయన చదివి చైతన్యమై మరి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ తొక్కి రాజకీయ చైతన్యాన్ని బహుజనులకు ప్రచారం చేసి మరి బహుజన్ సమాజ్ పార్టీ 1982 ఏప్రిల్ 14 తేదీన ఆయన స్థాపించడం జరిగింది. అతి కొద్ది సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి బహన్ కుమార్ మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేయడం ఘనత మరి తనకే దక్కుతుంది. మరి స్త్రీ పురుషులతో సమానం, రాజకీయంలో సమానం ఉండాలని మరి ఒక బహుజన మహిళని ముఖ్యమంత్రిగా చేయడం ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే మన భారతదేశంలో 3rd జాతీయ పార్టీగా ఎదిగి మరి ప్రత్యన్యాయంగా బహుజనులకు అండగా నిలుస్తున్న పార్టీ, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ బహన్ కుమార్ మాయావతి గారు దేశవ్యాప్తంగా బహుజనులను బహుజన్ సమాజ్ పార్టీ దగ్గర అవ్వాలని, ఓన్ చేసుకోవాలని, ఆమె దేశవ్యాప్తంగా బహుజనులకు అనుకూలంగా పర్యటిస్తూ మరి ఈ బహుజనులకు బహుజన్ సమాజ్ పార్టీ దూరం దగ్గర చేసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ బహన్ కుమార్ మాయావతి గారు హితవు పలికి ఈ జై భీమ్ జై భారత్. రామ్మూర్తి పంతులపేట రైల్వే ట్రాక్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
రైల్వే ట్రాక్ నడకదారికి అడ్డంగా రైల్వే అధికారులు గోడ నిర్మిస్తుండటంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా రహదారిగా ఉపయోగిస్తున్న మార్గాన్ని రైల్వే శాఖ మూసివేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రైల్వే ట్రాక్ కింద ఉన్న గ్రామాలకు మార్గం చూపాలని కోరారు. పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ చేస్తున్న ఏఎస్ఐలు సింహాచలం, ఉమామహేశ్వరరావు, డేవిడ్ కిషోర్ దంపతులను నేవల్ డాక్యార్డ్ ఉద్యోగుల సంఘం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు చేతుల మీదుగా ఘన సత్కారం గావించారు. పోలీసు శాఖలో ముగ్గురు అధికారులు విధి నిర్వహణలో చేసిన సేవలను అతిథులు కొనియాడారు. కరోనా సమయంలో కూడా విశ్రమించకుండా సేవలందించారని ప్రశంసించారు. నేవల్ డాక్యార్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు బత్తుల చిరంజీవి, నేవల్ ఉద్యోగులు, పోలీస్ కుటుంబాలు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మన గంట్ల శ్రీనుబాబు గారు ఆధ్వర్యంలో నేవల్ డాక్యార్డ్ అసోసియేషన్ వారు వేళ పోలీసు అధికారులు ముగ్గురు అధికారులు ఈరోజు రిటైర్ అవటం, వారికి ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈరోజు వాళ్ళ జీవితకాలం పోలీసు వ్యవస్థలో పనిచేసి ప్రజలకు, ప్రభుత్వానికి, అందరికీ కూడా ఇంత మంచి సర్వీస్ ఇచ్చి రాత్రింబావలు వాళ్ళు కష్టపడి ప్రజల కోసం కష్టపడి వేళ వాళ్ళు చేసినందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కార్యక్రమానికి వారిని అభినందించడానికి నేను కూడా ఈరోజు కార్యక్రమంలో రావటం, వీరితో కలిసి పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ పోలీసు వ్యవస్థ అనేది చాలా వారు చేసే సర్వీసు నిజంగా ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు తెగించి పోరాడతారు. ఆ విషయం మనందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఏ ఉద్యోగం చేసే వాళ్ళకైనా రెస్ట్ ఉంటుంది, సెలవు ఉంటుంది. పోలీసు వ్యవస్థలో పనిచేసేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి సెలవు ఉండదు, రెస్ట్ ఉండదు. ఎందుకంటే వారు 24 గంటలు కూడా ప్రజల శ్రేయస్సు కోసం ఫోన్ దగ్గర పెట్టుకుని రాత్రింబావళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో, ఎక్కడ ఏమవుతుందో తెలియని పరిస్థితి. అంచేత వారందరూ వారికి నిజంగా మనం ఈ కరోనా టైంలో కూడా వాళ్ళంతా కూడా మనందరం లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉంటే వాళ్ళందరూ రోడ్ల పైన ఉండి ఎంతో ప్రజల కోసం కష్టపడి అంతా చేశారు. వారికి చేతులెత్తి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. విధి నిర్వహణలో 38 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం సాగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కృషి చేసిన ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు పదవీ విరమణ చేయబోతున్నారు. ఆ ముగ్గురిని కూడా నేవల్ డాక్యార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. మరి సింహాచలం గారు, ఉమామహేశ్వరరావు గారు, డేవిడ్ కిషోర్ గారు ఈ ముగ్గురు కూడా సిసిఎస్ ఎస్ఐలుగా మరి విధులు నిర్వహించారు. మరి ఈరోజు పదవీ విరమణ అంటే జీవితంలో అతి మరపురాని ఘట్టం. మరి వారి సర్వీసులో ఎటువంటి మచ్చ లేకుండా మరి ప్రజలకు మెరుగైన సేవలు అందించి మరి ఈరోజు పదవీ విరమణ చేయడం అంతా కూడా అభినందనీయం. ఎందుకంటే ఎప్పుడైనా ఏ ఉద్యోగమైనా పదవీ విరమణ తప్పదు, కానీ దాన్ని ఎటువంటి రిమార్క్స్ లేకుండా మెరుగైన సేవలు అందించామన్న సంతృప్తి ఒకటే చాలు. మరి ఈరోజు అటువంటి వారిని సత్కరించుకోవడం మేము కూడా గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ కోవిడ్-19 నేపథ్యంలో నిజంగా అలుపెరగని పోరాటం సాగించారు పోలీసులు. రాత్రి పగలు ఎక్కడైతే ప్రతి దగ్గర కూడా కంటైన్మెంట్ జోన్లో నిద్ర లేకుండా కాపలా కాశారు. వారి సేవలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో వారిని మరింతగా గుర్తించాలని పదవీ విరమణ చేస్తున్న ముగ్గురు పోలీసు అధికారులకు నేవల్ డాక్యార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగనన్న విద్యా కనుక పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తాయని జోన్-3 టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు బెహరా వెంకటరత్నం పేర్కొన్నారు. దక్షిణ ఎమ్మెల్యే వాసపల్లి పిలుపు మేరకు వార్డు పరిధి టౌన్ హాల్ నుండి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు సన్యాసరావు, అదిల్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని జగనన్న గారు చేసే కార్యక్రమంలో విద్యా కానుక చాలా హైలైట్ అయ్యింది. దానివల్ల ఈరోజు మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మన పార్టీకి ఫుల్ సపోర్ట్గా ఈరోజు బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. అన్నీ గారు ఇలాగ బైక్ ర్యాలీ పెట్టడం, ప్రతి వార్డులో వాళ్ళు కార్యకర్తలు, అలాగే వార్డు ప్రెసిడెంట్లు, వార్డు అభ్యర్థులు వైఎస్ఆర్కి బలోపేతం చేశారు ఈ రోజు కార్యక్రమంలో. అలాగే ఎన్నో కార్యక్రమాలు జగనన్న చేస్తారని ఇలాగే ఫుల్ హుషార్తోటి యువకులందరూ ముందడుగేస్తున్నారు. జగనన్న చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా ముందడుగేస్తున్నారు ప్రజలందరూ. ఈ అన్నీ గారు ఎన్నో చేస్తున్నారు జగనన్న గారు. జగనన్న గారికి మా ధన్యవాదాలు. మన దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ బైక్ ర్యాలీ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది ఏంటంటే
మన జగనన్న వసతి దీవెన కానీ ఇల్లుల విషయాలు కానీ పెన్షన్ విషయాలు కానీ రైస్ కార్డు విషయంలో కానీ ప్రతి మాట ఇచ్చి మనం తిప్పడు అనే ప్రత్యేకమైన నిదానంతో ఈరోజు ఈ బైక్ ర్యాలీ ఓ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఈరోజు ఆయన చేసిన మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా హసిస్తున్నారు, ఆనందిస్తున్నారు కూడా. అలాగే నెక్స్ట్ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో అభ్యర్థులు అందరూ గెలవాలని, జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని. జగనన్న విద్యా కానుక పేద పిల్లలకు వరమని 36 వార్డు అధ్యక్షుడు మాసిపోగు రాజు అన్నారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపు మేరకు 36 వార్డు పరిధిలోని ఏవియన్ కాలేజ్ వద్ద నుండి సంఘీభావంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి జగన్ మొన్న అమ్మఒడి, నేడు జగనన్న విద్యా కానుక పథకం ప్రవేశపెట్టారని కొనియాడారు. శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, బైక్ ర్యాలీ ఇచ్చిన పిలుపు మేరకు 36 వార్డు నుంచి దాదాపు 100 బైకులు మాసిపోక రాజు గారు వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో మద్దతుగా బైక్ ర్యాలీకి మద్దతుగా వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు నిజంగానే రాష్ట్ర చరిత్రలో లిఖించదగిన పథకం జగనన్న విద్యా కానుక అనేది. అసలు రాజశేఖర రెడ్డి గారికి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ పథకం ఎలాగ దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టిందో, ప్రజల్లో చిరస్థాయికి నిలిచిపోయారో, అదేవిధంగా ఈ జగనన్న కానుక అనే పథకం రాష్ట్ర చరిత్రలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ నాయకుల ఎలాంటి నాయకులకు రాని పేరు ఈరోజు మన ప్రతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రావడం అనేది నిజంగా చాలా గర్వించదగిన రోజు. దీనికి మద్దతుగా మేమందరం కూడా ఈ ర్యాలీకి ఘనంగా వెళ్తున్నాం, దీన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాం. తనకు పూర్తి హక్కుల ద్వారా దఖలుపడిన స్థలాన్ని కొందరు పోలీసు అధికారుల సహకారంతో మోడీబోయిన జగన్మోహన్ రావు ఆక్రమించుకున్నారని ఎన్ఈడీ కొత్త రోడ్డుకు చెందిన కేసని వెంకటేశ్వరరావు మీడియా ఎదుట వాపోయారు. సీతమ్మధార ఆర్కే మీడియా హౌస్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాట్ర నాగేశ్వరరావు అనే వ్యక్తి నుంచి జీపీఏ ద్వారా దఖలుపడిన స్థలాన్ని ఏ సంబంధం లేని జగన్మోహన్ రావు కొందరు పోలీసు అధికారుల సహకారంతో దౌర్జన్యంగా ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణదారుల నుంచి తనకు తన స్థలానికి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. నాటర నాగేశ్వరరావు గారి నేను జీపీ కంప్లీషన్ తీసుకున్నాను. నాకు కోర్టు ఆర్డర్ ఉండగా నా సైట్లోకి మోడబోయిన జగన్మోహన్ రావు గారు వచ్చి కొంతమంది పోలీసు సహకారంతో నేను పట్టుకున్న గోడ్ అంతా డిస్మాండిల్ చేసి నన్ను నా సైట్లోకి రానివ్వట్లేదు. నేను ఆ సైట్లోకి వెళ్తాను దౌర్జన్యం చేస్తున్నారు, ఒకవేళ అక్కడికి వెళ్తే కేసులు పెడదామని ట్రై చేస్తున్నారు. అక్కడికి నాకు ఏంటంటే పోలీసుల ద్వారా మా సైట్లోకి మమ్మల్ని ఎలిగేట్ చేసి మాకు పట్టుకున్న గోడ్ని మళ్ళీ మాకు కట్టి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మాకు కోర్టు ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ అవన్నీ ఉన్నాయి. సైట్ మాదేమో 208/2B, వాళ్ళేమో 208/1B. వాళ్ళు వచ్చి మా సైట్లోకి వచ్చి ఆక్రమించుకున్నారు. పోలీసుల ద్వారా, పొలిటికల్ ద్వారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. మా సైట్లోకి మమ్మల్ని రానివ్వట్లేదు. మాకు ఏంటంటే మీడియా ద్వారా మాకు ఈ మా సైట్లోకి మమ్మల్ని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మాకు దీన్ని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. జగనన్న విద్యా కానుక పేద పిల్లలకు వరమని 30 అవార్డు కార్పొరేటర్ అభ్యర్థి పోలిపిల్లి జ్యోతి అన్నారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపు మేరకు 30 అవార్డు పరిధిలోని సాలిపేట వద్ద నుండి సంఘీభావంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి జగన్ మొన్న అమ్మఒడి, నేడు జగనన్న విద్యా కానుక పథకం ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈరోజు జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో మరి వారోత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వారోత్సవాల కార్యక్రమాన్ని ఆయన ఆ రోజు అక్కడ ప్రారంభించారు. అది ఈరోజు మరి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో మరి 30 వార్డు నుంచి 29 వార్డు నుంచి 30 వార్డు వైసీపీ అభ్యర్థిని అయినటువంటి శ్రీ నేను పోలిపిల్లి జ్యోతి, అలాగే 29 వార్డు వైసీపీ అభ్యర్థి అయినటువంటి ఉరుకుటి నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి జగదంబ మీదుగా మరి అనేక ప్రాంతాల్లో ఈ బైక్ ర్యాలీ జరుగుతుంది. మరి ముఖ్యంగా జగనన్నకి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి బట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యాదీవెన పథకం ప్రవేశపెట్టి విజయవంతమైన సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గం మొత్తం బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి సంఘీభావం తెలియజేసి ర్యాలీలో పాల్గొనేందుకు 29 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకోటి నారాయణరావు ఆధ్వర్యంలో దండబజార్ నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ పేదరికం చదువుకు ఇబ్బంది కాకూడదని సీఎం జగన్ అద్భుతమైన పథకం ప్రవేశపెట్టారని కొనియాడారు. కార్యక్రమంలో వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు కేబుల్ సతీష్, చొల్లంగి శేఖర్, సారిపల్లి వెంకటరమణ, ఓటగడ్డ వెంకట్రావు, బులెట్ రవి తదితరులు పాల్గొన్నారు. ప్రీతినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే మా దక్షిణ నియోజకవర్గ వాసుపల్లి గణేష్ గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈరోజు భారీ ఎత్తున జగనన్న విద్యా కానుక మీద భారీ ఎత్తున మా దక్షిణ నియోజకవర్గం అంతా కూడా ర్యాలీ విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా మొట్టమొదట మా 29వ వార్డులోనే 29వ వార్డు నుంచి స్టార్ట్ చేయడం అనేది మాకు అందరికీ కూడా ఆనందకరంగా ఉంది. మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈరోజు జగనన్న విద్యా కానుక అనేది ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి. చదువుకుంటే ఆ కుటుంబంలోని ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ అవుతాడు. ఆ పేదవాడు ఆ విధంగా అయినట్టయితే పేదవాడు అనేది ఇంకా భవిష్యత్తులో ఉండడని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం జగనన్న విద్యా కానుక అనేది చాలా గొప్ప పథకం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఘనంగా నిర్వహించిన జగనన్న విద్యా కానుక విజయోత్సవ ర్యాలీ, బైక్లపై వైసీపీ శ్రేణుల అవగాహన. జిల్లాలో నిలకడగా కరోనా వైరస్, తాజాగా 159 పాజిటివ్ కేసులు, 4 మృతి. అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపని డేలు, నిరాశ్రయుల డే సందర్భంగా ఏసీటీ ప్రత్యేక కథనం. ఏసీటీ కథనానికి స్పందన, సముద్ర తీరం కోత నివారణకై చెట్లు నాటేందుకు ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థ. బాలయ్యబాబు పిలుపుతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రక్తదాతలు, ముగిసిన 3 రోజుల మహారక్తదాన శిబిరం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.